लग रहा तो देना अर्जुन अर्जुन सर వారికి అందరికి నా శుభాభివందనాలు. చూసారా చూసారా అక్కడ వెలగలించి ఒక్క సీజన్ ఆఫ్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఏ కార్యక్రమాలకైనా అది మీకు ఉపయోగము. ముఖ్యంగా మన గౌరవ శాసన సభ్యులు ఈ కమ్యూనిటీ హాల్ దీనికి అత్యవసరం అని చెప్పి చెప్పిన వెంటనే, అలాగే గిరిధర్ రెడ్డి గారు కూడా చాలా పరిశోధన చేసి 40 లక్షల రూపాయలు 38 లక్షల రూపాయలతోటి ఈ కమ్యూనిటీ హాల్ని మన జనరల్ ఫండ్స్ నుంచి, అంటే ఏదైనా స్కీమ్స్ అంటే అక్కడి నుంచి వస్తాయి, మరి కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి మీకు అందరికీ ఉపయోగపడేటట్టుగా మరి కార్యక్రమానికి మరి వారి కృషి అవసరమైతే పనులు అవన్నీ కూడా నిరంతరము మరి ఇద్దరు కూడా మరి పూర్తి స్థాయిలో పరిశు చేస్తూ మన కార్పొరేషన్ సుమారు 120-130 కోట్ల రూపాయలు అక్కడ అర్బన్ రూరల్ కలిపి మనం వర్క్స్ అన్ని కూడా మరి చాలా స్పీడప్ చేసి చేయిస్తున్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ మంత్రి గారు మనకి అనిల్ గారు కానీ, అలాగే మన గౌరవ శాసన సభ్యులు గారు కానీ మన ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ మనకి కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి చేస్తున్నారు. కోడులపాడుకి సంబంధించి వస్తే పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ ఆఫీస్కి వచ్చి నాకు కమ్యూనిటీ హాల్ అని ఒకరు చెప్తే సాది మంజులని ఒకరు, ఆ రోడ్డు ఈ రోడ్డు ఇది ఏదో ఒకటి మాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మేము 26 డివిజన్లు 17 పంచాయతీలు నిత్యం పర్యవేక్షిస్తున్నప్పటికీ స్థానికంగా ఏ డివిజన్కి సంబంధించి ఆ డివిజన్ నాయకులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఏమి అవసరాలు ఉన్నాయో ప్రజలకు సంబంధించి నిత్యం అటు ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నప్పుడే కింద స్థాయి దాకా మేము కూడా చేసేదానికి మాకు కూడా చాలా వీలుంటుంది. వచ్చినాయి ఈ చెప్పారని ఏ రోజు మేము ఎప్పుడు ఆలోచించిన విషయం, మాకు ఎన్ని సమస్యలు ఏ డివిజన్ నుంచి వచ్చినాయో అంత రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా ఎప్పుడు కూడా పనిచేస్తుంటాం. అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్ సంబంధించి గతంలో కూడా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు వాటికి టెండర్లు పిలవడం తర్వాత క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఏమేమైతే పనులు మనం చేయగలిగాం, అధికారంలో లేనప్పుడు మనం ఏం చేయలేకపోయినాం అనేది ఒకటి తయారు చేసుకొని దాని ప్రకారం డివిజన్ వైజ్ కానీ గ్రామ వైజ్ కానీ విలేజ్ వైజ్ కానీ అన్నీ తీసుకుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమస్యలు ఏంది, అవి ఏం చేయగలిగాం, ఏం పెండింగ్ ఉన్నాయి అని అవి చూసుకుంటూ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనే దాని మీద ప్రతి డివిజన్ పైన ప్రతి విలేజ్ పైన ఒక పక్కా ప్రణాళికతో ఒక పక్క నుంచి అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు అందరికి కూడా తెలుసు 100 కోట్లతో విలీన గ్రామాలకి వాటర్ పైప్ లైన్ కానీ, అదేవిధంగా ఇంకా ఒక 100 కోట్లు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్కి సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇలాంటి కమ్యూనిటీ హాళ్ళు షాదీ మంజిళ్ళు ఎక్కడికక్కడ అన్నీ కూడా ఇప్పటికే వర్క్స్ అన్నీ కూడా మొదలైనవి. కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నాం, మరికొన్ని టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి, రాబో వారం 10 రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. సిమపురి హాస్పిటల్స్ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్స్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం ఇప్పుడు మన నెల్లూరులో మెడికవర్ హాస్పిటల్స్. ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు పేషెంట్లకు సంబంధించిన సమస్యలకు సంప్రదించండి మెడికవర్ హాస్పిటల్స్, NH5 చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు.